వ్యాప్తి ఒకటి, తర్వాత నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ లైక్ షుగర్ వ్యాధి లాంటి వాటి కూడా ఈ టీబీకి రావడానికి కారణం ఎక్కువైపోయింది. అంతకుముందు అనేది ఈ షుగర్ వల్ల టీబీ రావడం అనేది ఉండకపోయింది. సో ఆ పేషెంట్లు కూడా పెరగడం స్టార్ట్ అయింది. సో ఇవన్నిటి వల్ల అసంకృత వ్యాధుల వల్ల ఈ షుగర్ పేషెంట్ పెరగడం వల్ల, హెచ్ఐవి పేషెంట్ పెరగడం వల్ల, తర్వాత లేబరర్స్లో కూడా ఏంటంటే ఈ డిఫాల్టింగ్ రేటు, టీబీ మందులు వాడకపోవడం, మధ్యలో మానేయడం అనేది ఒకటి పెరగడం వల్ల ఈ జబ్బు అనేది పెరగడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే కొత్తగా కూడా ఏంటంటే మనకి కొత్త కొత్త మెడిసిన్స్, డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ కూడా మన జిల్లాలో కూడా మనము ఆ వ్యాధి చికిత్స చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మనము ఈ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ డయాగ్నోసిస్ కోసం కరీంనగర్కి, హైదరాబాద్కి శాంపుల్స్ పంపించేవాళ్ళం. సో ఇప్పుడు అవసరం లేకుండా మన జిల్లాల్ని సీబీనాట్ మిషన్ అనే ఒకటి మనకు వచ్చేది, అది త్వరలోనే ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అది ఆ సీబీనాట్ మిషన్ వల్ల బాడీలో ఎక్కడ ఉన్నా కూడా మనము టీబీ నిర్ధారణ చేయొచ్చు. అంతకుముందు ఓన్లీ ఈ కళ్ళే తెమిడ పరీక్ష ద్వారానే నిర్ధారణ చేయడం జరిగేది. అది కూడా కొన్ని కొన్ని 60-70% డిటెక్షన్ రేటే ఉండదు తెమిడలో. సో అది కాకుండా ఈ సీబీనాట్ మిషన్ వల్ల అతి త్వరగా అంటే 2 గంటల్లోనే బాడీ ఎక్కడ కూడా టీబీ ఉన్నా కూడా దాన్ని నిర్ధారణ చేయడం జరుగుతుంది. త్వరలోనే మన డిస్ట్రిక్ట్ ట్రీట్మెంట్ కూడా త్వరలో ఏప్రిల్ నుంచి రాబోతుంది. సో అందరూ అవైలబుల్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న తెమిడ పరీక్ష కేంద్రాలని, ఒక 11 తెమిడ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి మనకి. సో ఆ తెమిడ 10 దగ్గర వచ్చిన వాళ్ళు, క్షయవ్యాధి డౌట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్కూటర్ మైక్రోస్కోప్ సెంటర్స్ని వినియోగించుకోవాలి. ఇక్కడ కూడా మన పత్రిక ముఖ్యమంత్రి తెలియజేసింది అంటే సీబీనాట్ మిషన్ ఒకటి, సీబీనాట్ క్యాట్రిడ్జ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్. సో తెమిడ పరీక్ష డయాగ్నోజ్ చేయాలంటే మనకు జనరల్గా కొన్ని ఒక్కొక్క ఎంఎల్లో 10,000 నుంచి 1,00,000 బ్యాక్టీరియా ఉంటేనే గుర్తుపడుతుంది అది తెమిడ పరీక్షలు. ఈ సీబీనాట్ మిషన్ అనేది 50 బ్యాక్టీరియా ఉన్నాయి ఎక్కడ ఉన్నా కూడా, తెమిడ పరీక్ష అనే కాదు, ఊపిరితిత్తుల నీరు తీసిన, కడుపులోంచి నీరు తీసిన, ఒక కడుపులోంచి ఇంటెస్టైన్ పీస్ తీసిన, యూట్రైన్ శాంపుల్ తీసిన, ఫెలోపియన్ ట్యూబ్ ఏ శాంపుల్ తీసినా కూడా ఏంటంటే ఆ 50 బ్యాక్టీరియా, అతి తక్కువ బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తుపట్టడం జరుగుతుంది. అది కూడా 2 గంటల్లో నిర్ధారణ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు రెసిస్టెన్స్ ఉందా లేదా, ఆ టీబీకి సంబంధించి అన్ని మందులు పనిచేస్తాయి లేదా, ముందే మనం అలర్ట్ అయిపోయి వేరే మందులు పెట్టుకోవాలి, సెకండ్ లైన్ డ్రగ్స్ పెట్టుకోవాలా, ఎండిఆర్ డ్రగ్స్ పెట్టుకోవాలని ఒక నిర్ధారణ చేయడం జరుగుతుంది. మన గవర్నమెంట్ కింద, మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మన రాజ్య కింద, లోకల్ అడ్మినిస్ట్రేటివ్ పొలిటీషియన్ తరఫున మన గవర్నమెంట్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీబీనాట్ మిషన్ అనేది ఏంటంటే మనకు ఒకటి ఒక మంచి ల్యాండ్ మార్క్ అనొచ్చు. ఈ డ్రగ్ రెసిస్టెంట్ కానీ టీబీ నిర్ధారణ అనేది ఒకవేళ ఇక్కడ డయాగ్నోజ్ కాకపోతే వాళ్ళంతా కరీంనగర్ వెళ్ళడం, తిరగడం వాళ్ళకంతా ఎంతో కష్టం, పేద ప్రజలు ఒకరోజు వర్క్ వెళ్తే ఎంత కష్టపడతారు వాళ్ళు. సో మన దగ్గర అన్ని డయాగ్నోజ్ అయితే, ఇక్కడ మన దగ్గర మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ టీబీని 2025 కల్లా ఎలిమినేట్ చేయాలని ఒక ప్రతిష్టం స్టార్ట్ చేస్తున్నారు. మనం పోలియోని ఎరాడికేట్ చేసాం, స్మాల్ పాక్స్ ఎరాడికేట్ చేసాం, ఈ అంతకంటే కూడా పెద్ద జబ్బు అదేంటంటే ఒక డ్రాప్, ఒక ఇంజెక్షన్ ఇచ్చిపోయేది. ఇది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కాబట్టి ప్రజల సహకారం, అందరి సహకారంతోనే సహకరించి 24th March మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం జిల్లా తరఫున చేస్తున్నాం. టీబీ వ్యాధి అనేది చిన్న పెద్ద, పేద గొప్ప అని ఎవరికి లేకుండా, ఏజ్ డిఫరెన్స్ లేకుండా, సెక్స్ డిఫరెన్స్ లేకుండా, అన్ని ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ని ఎఫెక్ట్ చేస్తున్నది. కాబట్టి అందరూ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల, నాట్ ఓన్లీ మెడికల్ డిపార్ట్మెంట్, అందరూ సిటిజన్స్ దీంతో కోఆపరేట్ చేయాలి. తెమిడతోనే అందరికీ ఇది స్ప్రెడ్ అవుతుంది, దగ్గినా అందరికీ వచ్చేస్తున్నది. సో మనం ఇది ప్రివెన్షన్, క్యూరబుల్, టీబీ ఈజ్ జస్ట్ క్యూరబుల్, ఓన్లీ 6 మంత్స్ ట్రీట్మెంట్కు అన్ని చోట్ల ఇది లభిస్తున్నది. ప్రతి పిహెచ్సిలో కూడా అందరికీ తెమిడ పరీక్ష మనము నిర్వహిస్తున్నాము. సో మనము మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే, మోర్ దాన్ 2 వీక్స్, 2 వారాల కన్నా ఎక్కువ ఉన్న దగ్గు ఉన్న వాళ్ళు ఉంటే, మిగతా లక్షణాలు బరువు తగ్గడం కానీ, జ్వరం రావడం కానీ, చెమటలు పట్టడం అలాంటి వ్యాధులు లక్షణాలు ఎవరైనా ఉంటే అందరూ మీ నియరెస్ట్ పిహెచ్సికి వచ్చి మీ పరీక్షలు చేయించుకోండి, లేదా మీ ఆశాకి కానీ మీ ఏఎన్ఎంస్ ద్వారా కానీ హెల్ప్ తీసుకొని అందరూ వచ్చి టెస్ట్ చేసుకోండి. మనకు మీకు అందరికీ తెలిసిందే, డాక్టర్ గారు చెప్పారు ఇందాక, సీబీనాట్ మెషిన్ మనం మన జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. జస్ట్ 2 అవర్స్లో మనకు రిపోర్ట్ తెలిసిపోతుంది. అందరూ ఈ యొక్క ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలి. 2025 వరకు మనం టీబీని ఎండ్ చేయడానికి అందరూ తోడ్పడతాం. ప్రపంచ క్షయవ్యాధి సందర్భంగా క్షయవ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించిన శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన డిఎంహెచ్ సుగంధిని మేడం గారికి, సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సదామోహన్ గారికి, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. టీబీ అనగానే ఏదో పెద్ద వ్యాధి వచ్చింది అనే అపోహతో చాలామంది ఇది ఎవరికైనా చెప్పాలి అన్నా కానీ ఒక మాట ఉంటారు. అలా కాకుండా ఇది చిన్న వయసు అంటే ఏర్పడినప్పుడు మాత్రమే క్యూర్ అవ్వే అవకాశం ఉంది కాబట్టి, తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ మందులు వాడి
దీన్ని నివారించుకోవాలని కోరుకుంటున్నాము. క్షయ వ్యాధి అనగానే టీబీ వచ్చింది నాకు అనేసి చాలామంది చెప్పడానికి భయపడుతుంటారు. భయపడినంత మాత్రం అది తగ్గదు. రాదు, ఇప్పటికీ ఈ జనరేషన్లో మన జనరేషన్ ఎంతో డెవలప్ అయింది. మందులు కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి, ఎంతో డెవలప్ అయింది. తప్పకుండా ప్రతి ఒక్కదానికి నివారణ అనుకుంది. నిజంగా ఈ 4-5 సంవత్సరాలు చూసుకుంటే టీబీ పేషెంట్స్ చాలా తక్కువగా ఉన్నారు. అలాగే ప్రపంచంలో చూసుకుంటే మన భారతదేశంలో ఎక్కువగా ఉండడం అనేది బాధాకరము. నిజంగా బాధ వచ్చినప్పుడు చెప్పుకుంటే తగ్గుతుంది, సంతోషం వచ్చినప్పుడు చెప్పుకుంటే పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది అనేది చెప్తుంటాము. కానీ అలాంటిది బాధ ఏదైనా ఈ వ్యాధులు వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి చెప్పాలంటే మొహమాట మరడి అసలు వ్యాధి నిర్ధారణ చేసుకోవడానికి కూడా చాలామంది మొహమాట పడుతున్నారు ఇప్పటికీ కూడా చాలామంది. కానీ ఏరియా హాస్పిటల్, సివిల్ హాస్పిటల్ అనేది చాలా ఉన్నాయి. దీంట్లో నిర్ధారించుకోవడానికి కానీ వేరే వాళ్ళకి చెప్పకుండా ఉండడానికి కానీ తప్పకుండా ఉంటుంది. అలాగే ఈ వ్యాధి అనేది తెలిసిన తర్వాత టాబ్లెట్స్ వాడడం వల్ల చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి తప్పకుండా ఈ వ్యాధి నిర్ధారించుకున్న టాబ్లెట్స్ తప్పకుండా వాడాలి. మధ్యలో వాడడం, మధ్యలో ఆపేయడం ద్వారా కూడా ఇది పెరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే జగి మన టౌన్కి సంబంధించి చాలామంది కార్మికులకి కానివ్వండి, అలాగే బీడీ కార్మికులకి కానివ్వండి, చాలామంది అంటే నిర్లక్ష్యంగా ఉండడం ద్వారా కూడా ఈ టీబీ రావచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఎంత సంపాదించినా, ఎంత ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఆరోగ్యం అనేది ముఖ్యము. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలని, అలాగే ఆరోగ్యం అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ టీబీ వ్యాధి అనేది ఇంతకుముందు ఏదో పెద్ద వ్యాధిలాగా అనిపించేది, కానీ ఇప్పుడు ప్రతి వ్యాధికి అంటూ టాబ్లెట్స్ కంపల్సరీ ఉన్నాయి. దాన్ని కంపల్సరీగా ప్రతి వాడాలని, అరే వాడినట్టయితే ప్రతి ఒక్కరి నివారణ అంటూ జరుగుతుంది. ప్రతి ఈ క్షయవ్యాధి మీద అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంటే వచ్చిన పేషెంట్స్కి కూడా తప్పకుండా దీని ఇది ఏదో పెద్ద వ్యాధిలాగా కాకుండా తప్పకుండా నివారణ అవుతుందనే ధైర్యం వాళ్ళకి ఇచ్చినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వ్యాధిని టాబ్లెట్స్ వాడడం అంటూ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ అవగాహన కల్పించాలని, అలాగే ముందు కూడా ఈ దీని మీద అంటే మధ్యలో ఆపకుండా చూడాల్సిన బాధ్యత డాక్టర్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఒక 1 మంత్ 2 మంత్స్ ఈ టాబ్లెట్స్ అంటూ ఇస్తారు, ఇచ్చిన తర్వాత అది మళ్ళీ రావాలి అనేది మాకు ఆ 2 మంత్స్లో కొద్దిగా తగ్గినట్టు అనిపించే కానీ వాళ్ళు బంద్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా కంటిన్యూగా వాడాలని చెప్పి అవగాహన కల్పించాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించిన ర్యాలీని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి
Hello. Ah, Rara.